కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తోన్న అసంబద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలే సిండికేట్గా ఏర్పడే పరిస్థితులు తలెత్తాయి అమ్మ పెట్టదు అడుక్కు తిననీయదు తరహాలో వ్యాక్సిన్లను ఇవ్వకపోగా రాష్ట్రాలు సొంతంగా సమకూర్చుకోవడానికి కూడా అడ్డుపడుతోందన్న కేంద్రాన్ని కలిసి గట్టిగా నిలదీసి నిలవరిద్దామంటూ బీజేపీ ఇతర పదకొండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేరళ సీఎం పినరాయి విజయన్ సంచలన పిలుపునిచ్చారు కరోనా రెండో దశ విలయం అన్ని రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపిందని ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం సంపూర్ణ వ్యాక్సినేషన్ ఒకటే అన్నది నిర్వివాదాంశమని దురదృష్టవశాత్తు వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం వైఖరి అతి దారుణంగా ఉందని కేరళ సీఎం పినరాయి విజయన్ ఆరోపించారు ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం విస్మరించినప్పటికీ దానిని నిలబెట్టుకునే బాధ్యతను రాష్ట్రాలుగా తలకెత్తుకుందామని దేశంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్లు అందేలా వ్యాక్సిన్ల సేకరణకు సహకరించేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఆ మేరకు ఒక్కటిగా పోరాడదామని విజయన్ పిలుపునిచ్చారు ఉచిత వ్యాక్సిన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే టీకాల సేకరణకు కలిసిగట్టిగా ప్రయత్నిద్దామంటూ పినరాయి విజయన్ పదకొండు రాష్ట్రాల సీఎంలను కోరారు దేశ జనాభాలో అతిపెద్ద గ్రూప్ అయిన పద్దెనిమిది నుంచి నలభై నాలుగు వయసు వారికి టీకా ఇచ్చే బాధ్యతను రాష్ట్రాలపైకే నెట్టేసిన కేంద్రం ఆ మేరకు వ్యాక్సిన్లను సరఫరా చేయకపోవడంతో దేశంలో దాదాపు సంక్షోభ పరిస్థితులు తలెత్తడం చూస్తున్నది ఈ పరిస్థితుల్లో ఏ పని చేసినా ఐక్యంగా చేద్దామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఒడిషా నవీన్ పట్నాయక్ బెంగాల్ మమతా బెనర్జీ రాజస్థాన్ అశ్వే గెహ్లాట్ ఛత్తీస్గఢ్ భూపేష్ బఘేల్ పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ జార్ఖండ్ హేమంత్ సోరేన్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేలకు కేరళ సీఎం విజయాన్ లేఖలు రాశారు కోవిడ్ ఉధృతిలోనూ టీకాల వ్యవహారం అస్తవ్యస్తంగా అసంబద్ధంగా ఉండడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లకు వేర్వేరు ధరలు నిర్ణయించడం కేంద్రానికి రాష్ట్రాలకు వేర్వేరు ధరలను విక్రయించడాన్ని కోర్టు గ్రహించింది జాతీయ టీకా విధానం ఇంత లోపభూయిష్టంగా ఇష్టంగా ఉండడమేంటని మోదీ సర్కార్ను కోర్టులు తలాంటింది వ్యాక్సిన్ల సేకరణ కోసం విదేశీ ఫార్మా కంపెనీలను రాష్ట్రాలు విడివిడిగా సంప్రదించినప్పటికీ భారత్లో ప్రస్తుతం నెలకొన్న కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు గొడవల్లోకి తలదూర్చుకుండేలా టీకాలు సరఫరా చేయలేమంటూ ఆ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి ఈ క్రమంలో బీజేపీ ఇతర రాష్ట్రాలు ఒక్కటవుదామంటూ ఇచ్చిన పిలుపు ఎటువైపునకు దారితీస్తుందో దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి